ఏమయ్య ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు? గృహసారథినండి. ఏ సారది? గృహసారథి గృహసారది? ఏందది? స్టిక్కర్ అతికిస్తున్నానండి. ఏది అమ్మా? మా నమ్మకం నువ్వే జగన్. అతికిద్దు కదా, పట్టుకో. ఇదేంది? మా నమ్మకం నువ్వే జగన్ అని ప్రోగ్రామ్ లో చేస్తున్నావు. ప్రోగ్రామ్ చేస్తున్నారా? రా మిత్ర, వెరీ గుడ్. ఏం పేరు? సురేష్ అండి. సురేష్, ఏం చదివావు? డిగ్రీ. డిగ్రీ? పెద్ద చదివే చదివావు. నా నమ్మకం నువ్వే జగన్. ఈ సంచి ఏందమ్మా? ప్రోగ్రామ్ బ్యాగ్ ఇచ్చింది. ప్రోగ్రామ్ లో బ్యాగ్ బ్యాగులు కూడా ఇచ్చారా? ఇదేం పెద్ద పుస్తకమా? అవునండి. ఇది పట్టుకోమ్మా. నా నమ్మకం నువ్వే జగన్. ఓ, పెద్దదే ఇప్పించారు. వెరీ గుడ్ సురేష్. చెప్పాడంటే చేస్తాడంతే. బాగా చేశాడా? చేశాడండి. బాగా చేశాడండి. ఏం చేశాడు? సమాధానం లేదు. బాగా చేశాడంట అయితే. బాగా నమ్మేవా? నమ్మేవాడి. బాగా డిగ్రీ చదివావా నువ్వు? అవునండి. డిగ్రీ బాగా నమ్మేవు. సర్లే సురేష్, ఈ నమ్మకాన్ని చేతిలో పెట్టుకో. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పాడంటే చేస్తాడంతే అన్నావు, నమ్మకం అన్నావు, అన్నీ చేశాడు అంటున్నావు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చేశాడా? చేయలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? చేయలేదండి. చేయలేదు. మరి చేశాడని రాశారేంట్రా ఇక్కడ? చెప్పాడంటే చేస్తాడంతే అని రాశారు కదా ఇక్కడ. చెప్పాడంటే చేస్తాడంతే రాశారుగా. మద్యపాన నిషేధం చేయలేదు. సర్లే కాని అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తా అన్నాడు, చేశాడా? డిగ్రీ చదివావుగా, నీకు తెలీదా? చేయలేదు. గట్టిగా మాట్లాడు. స్టిక్కర్ బాగా అతికిస్తున్నావుగా, గట్టిగా మాట్లాడచ్చు, తప్పలేదు. చేయలేదు. ఓకే. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మాణం చేస్తాన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తున్నాడు. కట్టేశాడా 30 లక్షలు? లేదండి. ఇప్పుడు మరి ఇందులోనేమో చెప్పాడంటే చేస్తాడంతే అని రాశారు. మా నమ్మకం నువ్వే జగన్ అని రాశారు. బాగానే ఉంది. సరే సురేష్, ఇవన్నీ వద్దు. ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు, తెచ్చాడా? వారం రోజుల్లో కేంద్రం మెడలు ఉంచి తెస్తా అన్నాడు, తెచ్చాడా? లేదు. దేనికి లేదు 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 తేలేదని తలకాయ ఊపుతా వింటాడు. మరి ఇక్కడేమో మా నమ్మకం నువ్వే అన్నారు, చెప్పాడంటే చేస్తాడంటారని రాశారు. ఇంత పెద్ద చేస్తాడంత ఇచ్చారు. ఒక బ్యాగ్ ఎత్తుకొచ్చారు, ఒక స్టిక్కర్ ఎత్తుకొచ్చారు, మీ పిండా కూడా ఎత్తుకొచ్చారు. పట్టుకో. మరి ఏం చేశాడు? ఏ నమ్మకంతో నువ్వు బ్రతిగడప ఎదురు స్టిక్కర్లు ఎత్తుకిస్తున్నారు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు డిగ్రీ చదివాను కదా సురేష్, జీతం ఎంత మనది? లేదు. జీతం లేదండి. జీతం లేదు. డిగ్రీ చదువుకున్నావు, సిగ్గుండాలరా. నీకు ఇచ్చాడా నమ్మకం? నీకు ఇచ్చాడా ఉద్యోగం? సిగ్గు లేకుండా సంఖలో సంచెత్తుకొని చెబులో గుబులు తీసుకోడు మాదిరి గడప గడప తిరిగి స్టిక్కర్లు అతికిస్తున్నావా? ఇదే మీ తల్లిదండ్రులు నేను డిగ్రీ చదివించింది దీనికోసం. సంఖలో సంచేసుకుని తిరుగుల ఊరు ఊరు పోయి స్టిక్కర్లు అతికించుకోరా అని చెప్పేసి ఇదే నమ్మకం అంటే, ఇదేనా చేయటం అంటే? బుద్ధి తెచ్చుకోండి రా. అతన్ని నమ్ముకుంటే అడుక్కు తినిపోతారు. తాను చెప్పింది ఏది చేయడు. నమ్మించటం మోసం చేయడం, నట్టేట ముంచటం. ఇతని వల్ల రాష్ట్రానికి ఏది ఉపయోగం కూడా లేదు. గుర్తుపెట్టుకో. పోయేమన్నా పని చూసుకోపో. రెడు. నువ్వొద్దు, నీ నమ్మకం వద్దయ్యా ద్వారా.